మమ్మల్ని ఏమన్నాడు తెలుసు కదా, మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట, అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. మరి ఇప్పుడు 100 రోజులైందిగా, 100 రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపులో తాగారు? మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా, ఎన్ని కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఏమిటి కథ? ఒక లాజిక్ ఏది? లాజిక్ లేదు. ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం, చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మారేమో మరి మనకు తెలియదు. ఇవాళ మరి చెప్తున్నా, ఇవాళ చేయమంటున్నా, నాణ్యమైన మా మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి. దానికి ఇవాళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారా వారు చేస్తున్నారు, సారా పాలన చేసే ప్రయత్నం నారా వారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా 4380 మద్యం షాపులు ఉండే ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో 4380 మద్యం షాపులు. మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం. దానికి 2934 షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా, ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి, ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి. 2934 షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు 4380 షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో, 4000 అవుతాయో, 6000 అవుతాయో, 7000 అవుతాయో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము చూశాం ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ సిండికేట్ అయ్యేవాళ్ళు మొత్తం. ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే 25 రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో 25 రూపాయలు ఉండేది షాపులో, బయట లోపలే 35 రూపాయలు అమ్మేది. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతోందిగా. నేను మనవి చేస్తున్నా, ఇంతకుముందు బార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని ఇవాళ మెడబట్టుకొని బయటకు గెంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు. చాలా చోట్ల నేను చెప్తాను, అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను. ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు, భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదంట, ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట. నేను మనవి చేస్తున్నా, ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా, ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే, అంటే 2019-14 కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి లెక్క ఉంది, జీవోలు ఉన్నాయి. చూడండి ఒక మాట చెప్తాను, ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్రూ డీలెక్స్ ఈ బ్రాండ్లు 2017 నవంబర్ 22న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో వాటికి అనుమతిచ్చింది. అలాగే గవర్నర్ రిజర్వ్, లైఫ్ అండ్ నెపోలియన్, ఓల్డెన్ బార్టన్ ఎడ్జ్, సెవెన్ హెవెన్ బ్లూ ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఇలాంటి 15 బ్రాండ్లు 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతించారు. దాంతోపాటు హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్హెచ్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు 2017-07న అనుమతి జారీ చేశారు. ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట, బాబు గారు తప్పు మాట్లాడేశారంట, రుజువులు కావాలన్నాడు. ఇదిగోండి రా రుజువులు, ఇంకేం కావాలరా మీకు రుజువులు, ఇదిగోండి 1, 2, 3 కాదు షీట్లు షీట్లు రుజువులు ఉన్నాయి ఇక్కడ. సిగ్గులేని నాయన్లారా, వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి, ఉంటుంది. ఇది మామూలు తప్పు కాదు, ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు, యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి
చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనవి చేస్తున్నా. వెంటనే దీన్ని ఆపేశాం. 475 రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు. నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది, రేట్లు ఎక్కువ చేశాం, ఎందుకంటే 325 రూపాయలు సరిపోదు, ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు. నందిని డైరీ వాళ్ళు కూడా, సార్ మాకు లాభం వద్దు, మాకు లాభం వద్దు, ఆ కలియుగ దైవంకే మా నెయ్యి ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్, చూడండి రా వాళ్ళ భక్తి, వాళ్ళని చూసి నేర్చుకోండి రా దరిద్రులారా. వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్లో ఉండే డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఇస్తాం, ఆ స్వామికి ఇస్తే చాలు అంటున్నాం, ఆ భగవంతుడికి ఇస్తే చాలు, అదే మాకు సంతోషం, అదే మా ప్రాఫిట్, ఆయన మమ్మల్ని వందింతలు దీవిస్తాడు, మా రాష్ట్రం బాగుంటుంది, ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు. అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఆ ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్, చేప ఆయిల్ వాడి మీరు ఆ నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనాలా అని నేను అడుగుతున్నాను. నిజంగా ఒకసారి నేను మాట్లాడుతూనే ఉంటే నాకు షివరింగ్ వస్తూ ఉంది. ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం టోటల్గా తిరుమల తిరుపతి వైవిగాడా సుబ్బుడా ఏమంటా ఓ వాడు ధర్మారెడ్డి గాడికి ఆల్రెడీ ఒక షాట్ ఒక రౌండ్ వేసేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఈడు సుబ్బుడు గాడు ఉన్నాడు ఇంకా లైన్లో. ఏ రా సుబ్బుడా అవసరారా, నీకు తప్పు చేసావు, నువ్వు కోర్టుకు పో, ఆడికైనా పో, మాకేం ఇబ్బందిలే, ఇదిగో ఈ రిపోర్ట్లు కూడా ఇచ్చాం కదరా, ఇంకేం కావాలరా మీకు. ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డిఫెన్స్ ఆడితే ఎట్ట, ఆ తినింది ఆ దరిద్రులే, డబ్బులు తినింది ఆ దరిద్రులు కాబట్టి ఈరోజు చెప్తున్నా ఈ రిపోర్ట్ మేమీ లే, రెడ్ హ్యాండెడ్గా దొరికారు, తీస్తాం ఆడిదిగో. వాడు గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో ఆ గోవిందుడితో ఆటలు ఆడిన ఏ నా కొడుకు, లెట్ మీ బీ వెరీ ప్రిసైజ్, ఐఎమ్ యూజింగ్ ది వర్డ్స్ ఏ నా కొడుకు బాగుపడలేదు, ఏది ఏ నా కొడుకు బాగుపడలేదు, పడపోడు, నాశనం అవుతాడు. ఓకే రైట్. ఎవరిని సి అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు టీటీడీ ఇది ఇండిపెండెంట్ బాడీ తీసి గుప్పగుట్టగా వేయలేము, క్రమశిక్షణతో కొంతమందిని తీసుకొని మళ్ళీ లైన్లో గాడి తప్పిన వాళ్ళకి లైన్లో తేవాలా, బెత్తం పెట్టి పని చేయించుకోవడం కూడా మాకు తెలుసు. ఓకే ఎనీ క్వశ్చన్స్? యా ఐ గో ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లేదా వన్ సెకండ్ ఐమ్ గోయింగ్ ఇన్ ఇంగ్లీష్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. యాజ్ యూ ఆల్ నో దట్ లాస్ట్ యెస్టర్డే ఈవినింగ్ ఆ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఇన్ అ మీటింగ్ విత్ ది ఎమ్మెల్యేస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ అమరావతి. ఇన్ దట్ మీటింగ్ మిస్టర్ బాబు హ్యాడ్ ఎక్స్ప్లిసిట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేటెడ్ దాట్ ద ఘీ సప్లై టు తిరుమల తిరుమతి దేవస్థానం వాజ్ అడల్టరేటెడ్ అండ్ అ లాట్ ఆఫ్ ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ లాడ్. లాడ్ ఇస్ యానిమల్ ఫ్యాట్ అండ్ ద ట్రేసెస్ ఆఫ్ దిస్ వే ఫౌండ్ అండ్ దీస్ రిపోర్ట్స్ దీస్ టెస్ట్ రిపోర్ట్స్ వేర్ డన్ విత్ ది నేషనల్ డైరీ డెవలప్మెంట్ NDDB ఇన్ గుజరాత్. And I have two reports for you, which I'll be sharing on with you all on WhatsApp. But let me show you a couple of the reports which were taken. These are all test reports which are blown up so that, you know, you can get a better visual this thing. And so all these are the test reports. Okay. So now I'll just come to the conclusion of this thing. So I'm going to give you two reports. Okay. Now, Annexure 1, report number 23655. Yeah, if you see this, clearly it says soya bean, sunflower oil,
లిన్సీడ్, వీట్ గ్రామ్, మేజ్ గ్రామ్, కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, లార్డ్, యానిమల్ ఫ్యాట్ అండ్ వన్ మోర్ ఈస్ ది ఎస్ వాల్యూ. నౌ వెన్ ఎవర్ ఇన్ అ డైరీ ప్రోడక్ట్ వెన్ యూ డూ అ టెస్ట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్ ది ఎస్ వాల్యూ. నౌ ది ఎస్ వాల్యూ షుడ్ బి బిట్వీన్ 95.68 టు 104.32. So taking an average of say around 100, the S value that has come for this sample is 19.77 in one sample, and 19.72 for the second sample. And even in the second sample, it is very clearly stated that fish oil, beef tallow and animal fat. And let me tell you what I mean, what we mean by animal fat is animals like dogs which have died and where their fat has been melted down and that oil has been adulterated into the ghee supplied to Tirumala Tirumati Devasthanam. Beef fat which has been melted and that oil has been mixed with ghee is the report given by the National Dairy Development Board based out of Gujarat. And as our Chief Minister has clearly stated, in more than what we believe is that Venkateswara Swami, Govinda, we don't know how old he is. We have no clue how old he is. He might be even a 1 lakh years old. He's been there from eons and eras and ages. And today, the prasadam which has been given, it is not only the laddu. It is not the laddu alone. It is the prasadam which has been served to the Lord Venkateswara Swami, to Govinda, which has been adulterated with beef tallow, with beef oil, with fish oil. We are asking only one thing. Millions of devotees, their sentiments have been hurt. A tradition which has been going on for centuries unknown. We don't know how many centuries. So many centuries. And that tradition has been broken today. The Lord has been served with non-veg. The Lord has been served with beef in his prasadam. This is a sin, not only to me, not only to AP, but to the whole nation, to the whole country, to the whole world. It's an affront. It is an affront to the Hindu religion. It is an affront to the Lord and our Savior Govinda.